హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నిధిశ్రీస్ కిచెన్. ఈరోజు మనం బూడిద గుమ్మడికాయ వడియాల్ని ఈజీగా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా గుమ్మడికాయలను తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 గుమ్మడికాయలను తీసుకుంటున్నాను. తర్వాత వీటిని వాటర్తో శుభ్రంగా వాష్ చేసి కింద వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పగలగొట్టుకోవాలి. ఇలా పగలగొట్టిన గుమ్మడికాయల్ని మరీ చిన్నగా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గుమ్మడికాయ ముక్కల్ని ముందుగా పొడవుగా కట్ చేసుకుని తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముక్కలన్నీ ఈక్వల్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్లో 50 గ్రాములు సాల్ట్ని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసుకునేటప్పుడు గింజల్ని వేస్ట్గా పడేయకుండా గింజలతో పాటు వడియాలను పట్టుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయండి. గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పు వేసిన తర్వాత బాగా ప్రెస్ చేసుకుంటూ 5 to 7 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు శుభ్రంగా ఉన్న ఒక కాటన్ క్లాత్లోకి ఆ ముక్కలన్నింటినీ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మూట కింద కట్టి వాటర్ అంతా వచ్చేలాగా బాగా స్క్వీజ్ చేయాలి. మనం ఈ ప్రాసెస్ని అంతా ముందు రోజు ఈవినింగ్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వడియాల్ని పట్టుకోవాలండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా తిప్పుకుంటూ స్క్వీజ్ చేసుకుంటూ వాటర్ అంతా వచ్చేసేలా చేసుకోవాలి. తర్వాత దీనిని బోర్లించిన గిన్నె పైన కానీ ఇలా రుబ్బురోల పైన కానీ పెట్టుకుని బరువైన వస్తువుని ఉంచుకుని రాత్రంతా ఉంచాలి. గుమ్మడికాయ ముక్కల్లోకి కలుపుకునే పిండి కోసం 1 అరసోల మినపప్పును తీసుకుని ముందు రోజే నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా నానిన పప్పును శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మరీ పల్చిగా కాకుండా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చండి. ఓవర్ నైట్ అంతా ఉంచిన గుమ్మడికాయ ముక్కల్లో వాటర్ అంతా పోయి ఇలా పొడిపొడి ముక్కల్లా ఉంటాయండి. నెక్స్ట్ ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపిండిని వేసుకోవాలండి. ఇక్కడ మినపిండి మరీ ఎక్కువగా వేసుకున్నా వడియాలు గట్టిగా వచ్చేస్తాయి. అందుకని మనం ముక్కల క్వాంటిటీని బట్టి పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, ఇంచ్ అల్లం, 2 పచ్చిమిరపకాయలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ పెద్ద సగ్గు బియ్యాన్ని 1/2 గంట పాటు నీటిలో నానబెట్టుకున్నవి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని తడిగుడ్డ మీద కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ మీద కానీ వడియాల కింద పట్టుకోవాలి. ఇలా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత ఎండలో 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. 2 రోజులు బాగా ఎండలో ఎండిన తర్వాత వీటిని టర్న్ చేసుకుని మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే వెనకాల ఇంకొంచెం పచ్చిగా ఉంటే సరిగా ఎండవండి, పాడైపోతాయి. టర్న్ చేసుకున్న వడియాల్ని 1 రోజు పాటు బాగా ఎండలో ఎండనివ్వాలి. తర్వాత ఈ వడియాల్ని కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి. వడియాల్ని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వడియాన్ని వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉన్నా వడియాలు మాడిపోతాయండి. అందుగురించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ అయ్యాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.